Porata's garu PRTO, PRTO state convener, Srinivas Raj garu, 2 nimishalu sankshipta upanyasam. Inati, ee Dharma Porata Deekshalo bhaganga, Rashtra Mukhyamantri varulu, Gauravaneeyulu peddalu, Sri Nara Chandrababu Naidu gariki, Mottamota PRTO pakshana, Rastra Upadhyayula pakshana, Pathabhigaru, my MLC Gade Srinivas Naidu pakshana, Janmadina Subhakankshalu Teliyajestunna Mitrulara. Mari Rastra Mukhyamantri varile, Swayana Deekshaku Digadam anetuvantide, Bharatdeshaniki, Bharatdesha Pradhanamantri gariki, Oka Siggucheetiga Bhavinchalsina Avasaram Entaina Unnadi. Oka Modi garu Mottamoda Pradhanamantri ainappudu, Ayanaka Uddeshalu Aashayalu Chusina Tarvata మన ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చినటువంటి హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తున్న ఉద్దేశంతోన మన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకు చేయూతనివ్వడం జరిగింది. కానీ అది చేతగానితనంగా భావించారో లేక అసమర్థతగా భావించారో మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆంధ్రుల యొక్క సహనంగా భావించారో అర్థం కావట్లేదు. కానీ ఈ 4 ఏళ్ల కాలంలో ఎలాంటి నిర్ణయాలు కానీ అభివృద్ధికి కానీ సహాయ సహకారాలు అందించకపోవడం వల్ల నిజంగా పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు తీసిన నిర్ణయం చాలా మంచి నిర్ణయంగా మేమైతే పిఆర్టీ పక్షాన అభినందిస్తున్నాం మిత్రులారా. ఈరోజు నరేంద్ర మోడీ గారికి ఈ వేదికపై నుంచి ఒక్కటే హెచ్చరిస్తూ ఉన్నాం, ఆయన కేవలం భారతదేశ ప్రధానమంత్రికి ఏమాత్రం సరిపోడని, కేవలం ఒక చిన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు అయితే మాత్రం సరిపోతారన్నటువంటి ఆలోచన అయితే కలుగుతూ ఉన్నది. ఈరోజు కేవలం టీ అమ్ముకునే వాళ్ళమా అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి ఆ స్థాయికి వచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాలను అన్ని వర్గాల ప్రజలను సమానంగా చూడవలసిన వ్యక్తి ఈరోజు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా చేస్తే కనుక ప్రధానమంత్రికి పోటీగా ఎక్కడ వస్తాడో, నా కుర్చీ ఎక్కడ పోతుందో అనేటువంటి భయాందోళనలో మాత్రమే రాష్ట్రానికి చిన్న చూపు చూస్తున్నారు తప్ప ఇతరత్ర కాదనే విషయాన్ని తెలియజెప్తున్నా. అదే మోడీ గారు ఒక్క విషయాన్ని గమనించాల, గతంలో ప్రధానమంత్రిగా అవకాశం వచ్చినప్పటికీ కూడా దాన్ని నాకు వద్దు అని సున్నితంగా తిరస్కరించే రాష్ట్ర ప్రజల కోసం మన రాష్ట్రం ప్రయత్నాలు పోరాడుతున్న వ్యక్తి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు. అలాంటి సన్నివేశాలు దృష్టిలో పెట్టుకొని మోడీ గారు ఇంకా చిన్న చూపు చూస్తే మాత్రం గతంలో సమైక్యాంధ్ర ఉద్యమంలో పిఆర్టీ పక్షాన మా ఎమ్మెల్సీ గాదె శ్రీనివాస నాయుడు గారు 13 జిల్లాలు పర్యటించే ఉపాధ్యాయుల ఐక్య వేదిక ఉపాధ్యాయ జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. అదే సందర్భంగా ఏపీఎన్జీఓ నాయకులు అశోక్ బాబు గారి యొక్క నాయకత్వంలో 13 జిల్లాలు పర్యటించి దిగ్విజయంగా అనేక సమ్మెలు చేస్తాం, ఆందోళన చేస్తాం. అందులో భాగంగా తిరిగి మా అశోక్ బాబు గారి యొక్క నాయకత్వంలోన శ్రీనివాస నాయుడు గారి యొక్క నాయకత్వంలోన ఈ ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పిలుపునిస్తే కూడా ఖచ్చితంగా మేము స్పందించామని చెప్పేసి పిఆర్టీ పక్షాన మరి చంద్రబాబు నాయుడు గారికి పెద్దలకి అందరికీ కూడా సభాముఖంగా హామీ ఇస్తూ భవిష్యత్తులో ఇలాంటి సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ ఇతరత్ర ప్రభుత్వాలకు కానీ చేసిన ద్రోహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా పుట్టగతులు అయితే లేకుండా పోయిందో రాష్ట్రంలో, అదే పుట్టగతులు బీజేపీ కూడా రాకుండా కనీసం ఇప్పటికైనా జాగ్రత్త పడాలని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు స్వయాన రాష్ట్ర ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు కనీసం వాళ్ళ వాణిని అసెంబ్లీలోకి వచ్చి వినిపించకుండా అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాలో కూర్చొని కొన్ని సూచనలు సలహాలు ఇవ్వకుండా శాసనసభ సమావేశాలకు గుర్తేసేస్తే ఇష్టం వచ్చినట్లు రోడ్లపైన మాట్లాడమనేటువంటిది మీ యొక్క దిగజార్పుతనాన్ని తెలియజేస్తుంది తప్ప తెలుగుదేశం ప్రభుత్వం పైన కానీ నాయకుడు చంద్రబాబు నాయుడు పైన కానీ మరింత పేరు తెస్తాయన్న విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాం మిత్రులారా. మరి ఇలాంటి సందర్భంలో ఈ ప్రత్యేక హోదా కోసం ధర్మ పోరాట దీక్ష చేసిన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో తెలివైనటువంటి వాళ్ళు, పక్కా ప్రణాళికతో ఉన్న వ్యక్తులు కాబట్టి ఆయన తీసుకునే నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తాయని చెప్పేసి కూడా మీకు అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. ఇప్పుడు మరి భారతదేశంలోనే రవాణా రంగానికి అతిపెద్ద కేంద్రంగా ఉన్నటువంటి విజయవాడలో రవాణా రంగ ప్రతినిధిగా ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఈశ్వరరావు గారు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వారు చేస్తున్నటువంటి ధర్మ పోరాట దీక్షకి సంఘీభావం తెలియజేస్తారు. ఈ ధర్మ పోరాట దీక్ష చేస్తున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఇందులో పాల్గొన్న వారందరూ కూడా ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ తరఫున ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ మన కేంద్ర ప్రభుత్వం గురించి పెద్దలందరూ కూడా మాట్లాడారు, అటు విషయంలోకి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు, సమయం కూడా తక్కువ ఉంది.
మనకి ఎంతటే ఇబ్బందికరమైన పరిస్థితులు చెప్తున్నారంటే, కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు 45 రూపాయలు డీజిల్ ఆయిల్ ఉంటే ఈ రోజున 72 రూపాయలు అయింది. రేటు తగ్గినప్పుడల్లా దాన్ని ట్యాక్స్ పెంచేసుకుంటా వెళ్ళిపోయి దాన్ని ఈ స్థితికి తీసుకొచ్చారు. మన లాస్ట్ బడ్జెట్లో ఎక్సైజ్ డ్యూటీ 8 రూపాయలు తగ్గించారు కదా, రేటు తగ్గిస్తారని అనుకున్నాం. కానీ దాన్ని మళ్ళీ రోడ్డు సెస్లో కలిపేశారు, మనకేమీ బెనిఫిట్ లేకుండా. ఇందులో కూడా ఇంకొక ద్వందార్థం ఏంటంటే, ఎక్సైజ్ డ్యూటీ ఖాతాలో కానీ ఉంటే మన రాష్ట్ర ప్రభుత్వాలకు అందులో వాటా ఇవ్వాలి, అందుకని చెప్పి తీసేసేసి ఆ సెస్సులో కలుపుకున్నారు. ఆల్రెడీ ఇప్పటికి 6 రూపాయలు సెస్ ఉంది, మరి ఈ యొక్క 8 రూపాయలు 14 రూపాయలు. మరి వాళ్ళు ముందు అధికారంలోకి వచ్చేటప్పుడు ఈ రోడ్డు మీద ఉన్న రోడ్డు టోల్స్ అన్ని ఎత్తేస్తామని చెప్పారు. మరి ఇన్ని లక్షల కోట్లు ఈ డీజిల్ మీద వచ్చే ఆదాయాన్ని మరి పోగేసుకుని ఆ రకంగా అటు రోడ్డు టోలు ఎత్తేలేదు, ఇటు ట్యాక్స్ కూడా తగ్గించుకోకుండా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి. మరి అట్లాగే ఈ బైఫర్కేషన్ అయిన తర్వాత మరి మన రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రజలు కానీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదే పరిస్థితిలో మరి ఆ రోజున 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని చెప్పి మరి కనీసం ఒక 9 నెలలు మాత్రమే అవకాశం ఇచ్చి ఆ తర్వాత 1/4/2015 నుంచి రెండు రాష్ట్రాల్లో ఎటు కానీ తిరగాలన్నా కానీ పొన్ను పోటు వేస్తూ రవాణా రంగాన్ని ఇబ్బంది పెట్టారు. మరి ఆఖరికి మన ప్రభుత్వ అధికారులను కూడా అక్కడ సరిగా ఉండనిచ్చే స్వేచ్ఛా స్వాతంత్రాలు లేక మనం అప్పటికప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా మళ్ళీ ఇక్కడ మన స్వస్థానాలకి రావాలని చెప్పి తీసుకురావడం జరిగింది. మరి ఈయన వచ్చిన తర్వాత ఆ ఇన్సూరెన్స్ కానీ అలాగే అన్ని రేట్లు కూడా పెంచేసేసి మరి ఈ దేశంలో ఉన్న రవాణా వ్యవస్థనే ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నారు. మనకి ఈ విషయానికి వచ్చేసరికి మన ఆంధ్రప్రదేశ్లో ఉండే ఆంధ్రులు ముందు. మన ఈ ప్రత్యేక హోదా అనేది ఆంధ్రుల హక్కు, ఆ హక్కు సాధించుకోవడానికి మనమందరం ఏకంగా ఉండాలి. దానికి ఈ మన రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషను ఎప్పుడు కూడా మద్దతుగా ఉండి వీళ్ళ యొక్క వ్యవహారాలని ఇటు సెంట్రల్ లెవెల్లో ఇతర రాష్ట్రాల్లో కూడా తెలిసేటట్టుగా మేము చర్యలు తీసుకుంటామని చెప్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు ఈశ్వరరావు గారు. మరి ఇప్పుడు విద్యుత్ జేఏసీ పక్షాన ఏపీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ నుంచి అనురాధ గారు గౌరవ ముఖ్యమంత్రి గారు సంఘీభావం తెలియజేస్తారు. సభకు నమస్కారం అండి. గౌరవనీయులైన ప్రీతమ ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాను. మనందరికీ తెలిసిందే రాష్ట్ర విభజన ఎలా జరిగిందో. అది ఒక చీకటి ఒప్పందం. తలుపులు వేసేసి, కెమెరాలు ఆపేసి, అన్ని విధాలుగా మనకి అన్యాయం చేసిన ఒక చీకటి ఒప్పందం ద్వారా రాష్ట్రాన్ని విభజన చేశారు. ఒకరికి జీవితం వడ్డించిన విస్తరి, వాళ్ళకి అన్నీ ఉన్నాయి. జీవితం అక్షయ పాత్ర లాంటిది పక్క రాష్ట్రానికి. అదే మన వరకు వచ్చేసేటప్పటికి మనకి పొయ్యి మీదకి లేదు, పొయ్యి కిందకి లేదు, అసలు పొయ్యే లేదు. కట్టుబట్టలతో మనం అమరావతికి తరలివచ్చి ఈ స్థాయికి మనం రాగలిగాము అంటే అందులో ముఖ్యమంత్రి గారి కృషి కానీ మన అందరి ఇది కానీ ఎంత ఉందో మనము ఆలోచించుకోవాలి. తర్వాత ఎంత అన్యాయం చేశారంటే, అప్పులేమో జనాభా ప్రాతిపదికనంట, మనకి 58% వస్తాయి. ఆస్తులేమో ఎక్కడి ఒక్కడేనంట. ఇలాంటి రాష్ట్ర విభజన చేసినప్పుడు, మనం ప్రత్యేక హోదా ఇస్తామని మనకి చెప్పినప్పుడు ఎందుకు చెయ్యరు? మనం ఏమీ అడగట్లేదు. మనం ఎన్నికల హామీలు నెరవేర్చండి అని మనం అడగట్లేదు. విభజన హామీలు, దేశంలో అత్యున్నతమైన పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన విభజన హామీలు నెరవేర్చమని మనం అడుగుతూ ఉన్నాము. 9-10 షెడ్యూల్ సంస్థల ఆస్తులన్నీ కూడా ఎక్కడి ఒక్కడే తెలంగాణకే చెందుతాయని చెప్పేసి వాళ్ళు అన్నప్పుడు, మనం సుప్రీంకోర్టుకి వెళ్ళినాక, సుప్రీంకోర్టు మనకు అనుకూలంగా తీర్పు ఇచ్చాక కూడా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మనకి వ్యతిరేకంగా ఎక్కడి ఒక్కడే అని చెప్పి ఒక క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కోర్టు నిర్ణయాన్ని కూడా వాళ్ళు ఖాతరు చేయకుండా ఇలాంటి చేస్తూ ఉన్నప్పుడు మనకి ఎంత అన్యాయం జరుగుతుందో మనము చూసుకోవాల్సి వస్తుంది. ఆంధ్రులు అంటే పోరాడేవారు అని అర్థం అంట. మనకి పోరాట పటిమ కలిగి ఉన్నాం. మనం పోరాడగలం. మనం ఏదైనా పోరాడి సాధించగలం. అందుకే ఇలాంటి సమస్య మనకి వచ్చింది అని మనం అనుకొని పోరాట బాటలో మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. మనందరికీ తెలుసు,
పోలవరం కోసం 6 మండలాలు ఆంధ్రలో కలపడానికి ముఖ్యమంత్రి గారు ఎంత పోరాడారో మనకు అందరికీ తెలుసు. అలానే 6 మండలాలు కలవటం వల్ల ఒక పెద్ద విద్యుత్ ప్రాజెక్ట్ అయిన లోయర్ సీలేరు మనకి కలవటం వల్ల మనకు ఎంతో అడ్వాంటేజ్ కూడా మనకి జరుగుతూ ఉంది. అలాగే పట్టిసీమ కృష్ణానదిలో నీళ్లు లేనప్పుడు కూడా కాలువలు ఎర్రటి గోదావరి నీళ్లతో కళకళలాడుతూ మనకు కనిపించినాయి అంటే దాని పుణ్యం పట్టిసీమదే. ఈ విషయం రైతులు ప్రజలు అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలి అంటే ఒకప్పుడు మన సమైక్య ఆంధ్ర కోసం ఎలా అయితే పోరాటం చేశామో, ప్రతి మహిళ, ప్రతి పౌరుడు, ప్రతి శిశువు రోడ్డు మీదకి వచ్చి ఎలాగైతే నిలదించామో అలాంటి వాతావరణం మళ్ళొకసారి కల్పించాల్సిన అవసరం మనకుంది. ప్రత్యేక హోదా అంటే ఏంటి, దాని వలన ఏ విధంగా పన్ను రాయితీలు వస్తాయి, ఎలా అయితే పరిశ్రమలు నెలకొల్పబడతాయి, దానివల్ల మన నిరుద్యోగ యువతకు భవిష్యత్తులో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎలా మెరుగవుతాయి, ఉద్యోగాలు చదువుకున్న నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు లేకపోతే ఏమవుతుంది, వాళ్ళలో ఒక రకమైన నిరాశ, నిస్పృహ చెలరేగిపోయి ఒక రకమైన స్తబ్దత, నెక్స్ట్ జనరేషన్ కూడా మనకి స్తబ్దత కలుగుతుంది అన్నమాట. వాళ్ళు నిర్వీర్యం అయిపోతుంది, యువత నిర్వీర్యం అవుతుంది. కాబట్టి ప్రత్యేక హోదా వల్ల మనకి అనేక పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటుంది, దానివల్ల ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. ఇది మనం ప్రతి పట్టణానికి, ప్రతి పల్లెకి, ప్రతి పౌరుడికి, ప్రతి మహిళకి ఈ విషయం చేరేలాగా మనం చేయగలగాలి. మనకి ఎంత అన్యాయం జరిగిందో చాలా వరకు అందరికీ తెలుసు. అలాగే ఇప్పుడు చెప్పిన విషయం కూడా మనకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి కూడా ఎలాగైతే అన్యాయం చేస్తున్నారో ప్రతి వ్యక్తికి కూడా మనం చేర్చాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ స్థాయిలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఈ పోరాటం మొదలుపెట్టినప్పుడు ఈ రాష్ట్రంలో పుట్టిన పౌరులుగా, ఒక తెలుగు వ్యక్తులుగా మనందరికీ కూడా ఆయనకి చేయూతనివ్వాల్సిన బాధ్యత మనకుంది. ముఖ్యమంత్రి గారు ఎవరి కోసం చేస్తున్నారు ఈ పోరాటం? ప్రత్యేక హోదా ఎవరి కోసం అడుగుతున్నారు? ఆయన కోసం కాదు, మన కోసం అడుగుతున్నారు, మన రాష్ట్రం కోసం అడుగుతున్నారు. ప్రత్యేక హోదా వస్తే ఎవరికి మేలు జరుగుతుంది? ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది. ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు అంటే ముఖ్యమంత్రి పదవిని ఒక ముళ్ళ కిరీటంగా ధరించి ఆయన ఈ పదవిలో కూర్చోవటం జరిగింది. ఇన్ని సమస్యలతో మనకు అన్ని సమస్యలే, ఒక్కొక్క సమస్యని కూడా పరిష్కరించుకుంటూ మనము ఎదగాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ రోజున మన ప్రత్యేక హోదా పోరాటానికి వివిధ దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు, తెలుగు వాళ్ళు మనకి సపోర్ట్ ఇవ్వటం ఎంతో ఆనందించాల్సిన విషయం. అది వివిధ దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు మనకు సపోర్ట్ ఇస్తున్నప్పుడు వివిధ రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారు కూడా బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి పోరాడాల్సిన అవసరం కూడా ఎంతో ఉందండి. మొన్న కర్ణాటకలో తెలుగు వారు వచ్చి ముఖ్యమంత్రి గారిని కలిసి సపోర్ట్ ఇస్తామని చెప్పడం ఎంతో హర్షణీయము. అట్లానే ముఖ్యంగా పక్క రాష్ట్రమైన తెలంగాణ వాళ్ళు కూడా మనకి, అందులో ఉన్న తెలుగు వారు కూడా మనకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎట్లాగూ ఉంది. అలాగే దేశంలో, ఒక్క రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా ప్రతి రాష్ట్రంలో ప్రతి పౌరుడికి కూడా ఆంధ్రకు జరిగిన అన్యాయం ఏంటో చెప్పాల్సిన అవసరం ఉంది. ఆంధ్రకు అన్యాయం జరిగితే మనకేంటి అని వాళ్ళు అనుకోవడానికి లేదు. ఈ రోజు ఆంధ్రకు జరిగితే అన్యాయం, రేపొద్దున ఇంకొక రాష్ట్రానికి జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మనము ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వచ్చే కర్ణాటక ఎలక్షన్స్లో ఎలక్షన్ లిస్ట్ తీసుకుందాం మనం, ఓటర్స్ లిస్ట్ తీసుకుందాం, ప్రతి ఓటర్కి కూడా ఒక కార్డు రాద్దాం మనం, ప్రతి ఓటర్కి జస్ట్ ఒక కార్డు రాద్దాము, కొంచెం సమయం స్పెండ్ చేద్దాం మనం. అలానే మనం బృందాలుగా ఫామ్ అవుదాము, కర్ణాటకలో ప్రతి పల్లె ప్రతి ఊరు తిరుగుదాము, ఆంధ్రకు జరిగిన అన్యాయం ఏంటో మనం చెప్పుకుందాము, మనకి జరిగిన అన్యాయం ఏంటో చెప్పి మనకి మన హక్కులేంటో. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు మాత్రమే కాదు, ఆంధ్రుల ప్రాథమిక హక్కు కూడా అనేది మన అందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. నాయకులు, ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు, ముఖ్యంగా మహిళలు, ఈ ఐదుగురు కలిసి పిడికిలి బిగించి ఒక్కసారి నినదీస్తే ఎవరైనా కూడా, ఢిల్లీ పీఠమైనా ఎవరైనా కూడా కదలాల్సిందే. అయ్యా మీకు నేను వినవించుకుంటున్నాను, బీరకసాయి వాళ్ళైతే కావచ్చు కానీ మేము వెర్రి గొర్రెల మాత్రం కాదు. నేను ఒక సాధారణ మహిళని, ఒక చెల్లిగా, ఒక తల్లిగా, ఒక కూతురిగా, ఒక సోదరిగా నేను అడుగుతున్నాను. అందరి ఆశయము ప్రత్యేక హోదా అయినప్పుడు అందరూ కలిసి మన ముఖ్యమంత్రి గారితో ఇది ప్రభుత్వ స్థాయిలో చేస్తున్న పోరాటం కలిసి అందరూ కలిసి పోరాడితే మనకి ఉపయోగం ఉంటుంది. కాబట్టి నేను అందరినీ కూడా వినవించుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు అనురాధ గారు. మరి ఇప్పుడు జాతీయ స్థాయిలో అనేక రాజకీయ పక్షాలు గౌరవ ముఖ్యమంత్రి వర్లు చేస్తున్నటువంటి పోరాటానికి సంఘీభావం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఆ క్రమంలో భాగంగా మరి అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ల నేతృత్వం వహిస్తున్నటువంటి సమాజ్వాదీ పార్టీకి చెందినటువంటి రాష్ట్ర సెక్రటరీ హరిగోపాల్ గారు మరి ఇప్పుడు వారి సంఘీభావాన్ని తెలియజేస్తారు క్లుప్తంగా 2 నిమిషాల్లో. రాష్ట్ర ముఖ్యమంత్రి మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మన చిన్నజీయర్ స్వామి వారు ఆశ్రమం నుంచి మంగళా శాసనాలతో వారికి తెలియజేస్తున్నారు. జై శ్రీమన్నారాయణ చెప్పండి బాబు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఈ దీవెనలు
మారుమోగేటట్టుగా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎంతో ఇతోధికంగా ఎంతో శక్తి సామర్థ్యాలు కలిగించేట్టుగా ఎంతో ముందుకు తీసుకెళ్లేట్టుగా ప్రగతి పథంలో ఆయన ముందుకు దూసుకుపోయేటట్టుగా ఎంతో బాగా వచ్చేట్టుగా చేయండి. తర్వాత ముఖ్యంగా మన భగవద్గీతలో పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రహితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీ అష్టాసదజ్వాయిని. మహాభారత యుద్ధం జరగరాదని సర్వ విధంలో భగవానుడు ప్రయత్నించారు, కానీ ఆ మహానుభావుని ప్రయత్నంలో విఫలములైన. అట్లాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి దగ్గరికి సంధి కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఎన్నెన్నో ప్రయత్నాలు చేశారు, కానీ అన్ని ప్రయత్నాలు విఫలమైపోయినాయి. ఈ సందర్భంలో ఆయన ధర్మ పోరాటానికి దీక్ష వహించి ఈ రోజున దీక్ష కోసం మనందరం ముందుకుంటున్నారు. అందుకని సమాజ్వాదీ పార్టీగా మేము కూడా మన తెలుగుదేశానికి బలోపేతం చేసేట్టుగా ఈ ప్రత్యేక హోదా దిశగా మేమందరం కూడా సహకరిస్తామని మనస్ఫూర్తిగా వాస కరణం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మేధావుల సంఘం ప్రతినిధిగా మరి చలసాని శ్రీనివాస్ గారు కూడా మరి ఈ పోరాట దీక్ష కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. ఇప్పుడు చలసాని శ్రీనివాస్ గారు వారి సంఘీభావాన్ని తెలియజేస్తారు. చలసాని శ్రీనివాస్ గారు మాట్లాడే ముందు మరి ప్రముఖ సంగీత దర్శకులు ఖుద్దూస్ గారు ఒక గీతాన్ని ఆలపిస్తారు. ఒక సంగీత దర్శకుడిగా ముందుగా మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నా తెలుపుకుంటున్నాను జన్మదిన శుభాకాంక్షలు. రాజ్యాంగానికి ఇలపై రక్షణ కరువైందా, పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలు పాతరేసిందా, రాయతీలతో కూడిన ప్రత్యేక హోదా రాష్ట్రాన్నిడదీస్తూ ఇస్తానన్నది కాదా, కావాలని అడిగే హక్కు ఆంధ్రులకు లేదా, కేంద్ర ప్రభుత్వ బాధ్యత ఇది కాదా, పోలవరం ప్రాజెక్టుకు నిధులలోన స్పష్ట తేదీ, రామయ్యపట్నం పోటేది కడప ఉక్కు దిక్కేది, రైల్వే జోన్ అన్నది ఎన్నికల పాశమా, ఇండస్ట్రియల్ కారిడార్ మీరిచ్చే గ్రాసమా, 16,000 కోట్ల లోటు భర్తీ ఏది సారు, మా కడుపును మండించినోళ్ళు కలకాలం లేరు, శతాబ్దాల చరిత గల అమరావతి మీదంటూ చెంబు నీళ్లు మట్టి ఇచ్చి చేయి దులుపుకుంటారా, ఆంధ్రులు అన్నింట మీకు ఆసరాగా ఉండాలా, ఆంధ్రప్రదేశ్ రాజధాని అప్పులతో కట్టాలా, భూమి కొరకు భుక్తి కొరకు బడుగు జన విముక్తి కొరకు ప్రజల కొరకు ప్రగతి కొరకు ప్రభుత్వ ఉపాధి కొరకు హామీలన్నీ అమలు చేసి మార్గదర్శులవుతారా, ప్రత్యేక హోదా చెప్పి మాట తప్పి మడం తిప్పి మరో ప్రజా ఉద్యమంలో మాడి మసైపోతారా, జై ప్రత్యేక హోదా. థ్యాంక్ యూ, అవకాశం ఇచ్చినందుకు ధన్యును. థ్యాంక్ యూ. ధన్యవాదాలు ఖుద్దూస్ గారు. మరి ఇప్పుడు మనందరికీ సుపరిచితులు మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ గారు, మరి అనేక సంవత్సరాలుగా మరి ప్రత్యేక హోదా అంశం కానివ్వండి, విభజన చట్టంలోని అనేక అంశాల గురించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొస్తున్నటువంటి వ్యక్తి చలసాని శ్రీనివాస్ గారు, మరి వారు ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి వారు చేస్తున్నటువంటి పోరాట దీక్షకు ఇచ్చేసి సంఘీభావాన్ని ప్రకటించడం జరిగింది. వారు ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి మాట్లాడతారు. సభకు నమస్కారం. మొట్టమొదటగా ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మనస్ఫూర్తిగా. ఈరోజు ఆంధ్రుల హక్కులకి ఆత్మగౌరవానికి భంగం కలిగే పరిస్థితులు వచ్చాయి.
ఉత్తుంగ తరంగాలుగా ఒకనాడు కరవాలం జులిపించి మగధ సామ్రాజ్యాన్ని తుత్తుతుని చేసి 2000 సంవత్సరాల నాడు మగధ సామ్రాజ్యాలను వెళ్ళిన ఆంధ్ర శాతవాహనుల వారసులు మనం. 2000 సంవత్సరాల నాడు వియత్నాంకి వెళ్ళి అక్కడ అమరావతి అనే రాష్ట్రాన్ని స్థాపించి పండరీపుర విజయపుర అనే నగరాలను చేసి అక్కడ హేలాపూర్ ఏలూరు నుంచి వెళ్ళి వియత్నాం నుంచి పరిపాలించిన గొప్ప పోరాట యోధుల వారసులు మనం. మానవాళి పెన్సిలిన్ పనిచేయకపోతే టెట్రాసైకిల్ కానీ ఆరోమెసిన్ కానీ ఇంటర్మీడియట్ డ్రగ్స్ కనుక్కోవడానికి ప్రపంచానికి దారి చూపించిన గొప్ప మేధస్సున్న ఎల్లా ప్రకట సుబ్బారావు గారు లాంటి వారసులు మనం. అల్లూరి సీతారామరాజు గారు వాళ్ళకి వరుసగా మేనడ్ అవుతారు ఇక్కడ. అల్లూరి సీతారాం ఈయన సత్యనరాజు గారు అల్లూరి సీతారామరాజు వారసులు మనం. తుపాకీ గుండెకి ఎదురొట్టి ఆంధ్రావండర్ నేనని చెప్పి ఏం చేసుకుంటే కాల్చుకుంటే కాల్చుకో అని చెప్పి ఆంధ్రుల కోసం పోలీసులకి ఆ తోటాలకి గుండె ఎదురొడ్డిన ప్రకాశం పంతులు గారి వారసులు మనం. మా సాధన సమితుల వారి కలుగు పోతుగురు ఉమాపట్టీశ్వరం గారు ఇక్కడే ఉన్నారు. ఉయ్యాడవాడ నరసింహారెడ్డి, తెన్నేటి విశ్వనాథం గారు కానీ అమృతరావు గారు ఆ రోజు దీక్ష చేశారు. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. అలాంటి గొప్ప పోరాట చరిత్ర ఉన్న ఆంధ్రులు ఇవాళ అవమాన భారంతో ఢిల్లీ చుట్టూ దేవరించుకునే సిచ్యువేషన్ వచ్చిందంటే నరేంద్ర దాస్ దామోదర్ దాస్ మోడీజీ అమిత్ షాజీ అండ్కో దీనికి ముఖ్యమైన కారణం. ఆంధ్రప్రదేశ్ నవి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు మేము ఇవాళ ఒక్కసారే కాదు 2001లో ఆంధ్రుల హక్కులు ఆత్మ గురించి పోరాటం మొదలుపెట్టాం. నిరంతర పోరాటాలు చేశాం, నిరంతర పోరాటాలు. 12 సంవత్సరాల క్రితం న్యాయ పోరాటాలు కానీ ఢిల్లీలో ప్రధానమంత్రికి లేదండి ఎక్కడన్నా సరే రాష్ట్రపతిని కానీ కలిసేంత వరకు నిరంతర పోరాటాలు ఇవాళ 17 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉన్నాం. ప్రత్యేక తరగతి హోదా గురించి 4 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉన్నాం. దయచేసి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, మనమందరం పోరాడేది విభజన హామీలు అన్నిటి కోసం, దాంట్లో ముఖ్యమైనది రాయితీలతో కూడిన ప్రత్యేక తరగతి హోదా. మొదటి సంవత్సరం 2 సంవత్సరం తెలుగుదేశం పార్టీలు సహా అన్ని పక్షాలు కూడా మా అఖిల పక్షానికి వచ్చారు. తర్వాత వెనక్కి వెళ్ళిపోయారు. మాకు బాధ అనిపించింది. ఆ రోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం మీద మాకు బాధ. మొన్నటి వరకు కూడా వారి నిర్ణయం మార్చుకునేంత వరకు కూడా కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా నేరస్తులైతే మేము మొన్నటి వరకు 2 ముద్దాయిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని భావించాం. ఉద్యమం కోసం ఎన్ని అవమానాలు పడిన అనేక మంది ఉద్యమంలో మొదటి నుంచి ఉన్న వాళ్ళందరూ అనేక మంది ఉన్నారు. ఎవరికి నేను పేరు చెప్ప, త్యాగాలు చేశారు. మునికోటు కానీ భాను కానీ అనేక మంది వారి త్యాగాలను ఇక్కడ గుర్తు చేసుకుపోతే అలా ఉద్యమానికి అర్థమే లేదు. ఆత్మత్యాగం చేశారు. అలాంటి గొప్ప ఒకవైపు ఉద్యమంతో ఒకవైపు చాకచక్యంతో సాధించుకోవాల్సిన విషయం ఇది. అవమానాలు ఇబ్బంది కాదు. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు నేను ఆపాదించట్లేదు కానీ వారి ఉద్యోగుల మీద కోపం లేదు. బయట కూడా గేటు దగ్గర నుంచి ఇక్కడ రావడానికి చాలా సమయం పడుతుంది. మీరు ఎవరని చెప్పి పోలీసులు కూడా పంపించే సిచ్యుయేషన్ లేదు ఇక్కడ. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నారు లేదో వారి ఇష్టం. బాధగా ఉంది. ఆయన పంపించినందుకే కాదు, ఉద్యమ స్ఫూర్తి నలు చెరగల మొత్తం అంతా చేరాలంటే ఉద్యోగులు ఎస్పెషల్లీ ఉపాధ్యాయులు, విద్యార్థులు, మహిళలు, అడ్వకేట్స్, వైద్యులు, సమాజంలో అన్ని రంగాల వారు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఇవాళ వారు స్వాతంత్ర సమయోధులకి సముచిత రీతిలో గౌరవించారు. నేను ఇవాళ 2 సమావేశాలకు హాజరై వచ్చాను. ఒకటి కృష్ణా డెల్టా పరిరక్షణ సమితి పెట్టిన సమావేశం, రెండోది స్వాతంత్ర యోధులు ఇవాళ 94 సంవత్సరాలు ఉన్న దగ్గర స్వాతంత్ర యోధులు అందరూ కూర్చుని దయచేసి చూడండి. స్వాతంత్ర యోధులు 94 సంవత్సరాల్లో ఆమెను దీక్షకు సిద్ధపడతామని చెప్తే
ఎంత కసందో చూడండి. అలాంటి స్వాతంత్ర రోజు లేకపోతే మనం వాళ్ళ బానిస బతులు బతికేవాళ్ళం. సమాజంలో అన్ని వర్గాల వారు ఏకమయ్యారు. నా హంబుల్ రిక్వెస్ట్ ముఖ్యమంత్రి గారికి, అందరినీ కలిపికెళ్లాల్సిన అవసరం ఉందని ఇంతకుముందే చెప్పానండి. ఇంతకుముందు మేము మీకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న కార్యక్రమం. అందువల్ల ఇంతకుముందు మేము కలిపికెళ్తానప్పుడు వారి పార్టీ రాలేదు. ఇవాళ నేను 2-3 సార్లు చెప్పాను, దయచేసి 2-3 మెట్లు తగ్గైనా సరే అవమానం ఇబ్బంది కాదు, మేము ఎలాంటి అవమానాలు పడ్డాం పర్వాలేదు. ఇవాళ వారు గట్టిగా ఇవాళ దీక్ష చేస్తున్నారు. నేను కోరేది గౌరవ ముఖ్యమంత్రి గారిని, మీరు ఢిల్లీలో దీక్ష చేయాలి, మీరు ఢిల్లీలో దీక్ష చేయాలి. మొత్తం మీరు వెళ్ళి మొన్న 2 రోజులు ఉంటే దేశం మొత్తం, దేశంలో మీరు ఆ రోజు రిలీజ్ చేసిన వీడియో ఏదో దాన్ని ఆపే స్థితికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వెళ్ళారంటే ఒక ప్రకంపన మీరు సృష్టించారు. ఇంకొక విషయం, ఢిల్లీలో మీ ఎంపీలు అక్కడ ప్రధాని ఇంతకుముందు పోరాడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు అక్కడ ఆమరణ దీక్షలు చేసిన, ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఆయన జన్మదినంలో ఇవాళ దీక్షలు చేసిన, ఎవరేం చేసినా ఒక దీక్షను ఒకళ్ళు దయచేసి అనుకోవద్దు. మన మీద అలా అనుకుంటే కేంద్రంలో ఉన్న ఉత్తర భారతీయ జనతా పార్టీ గుజరాతీ గాయకులు హేళన చేస్తూ ఉన్నారు. మేము అఖిల పక్షాలు అన్ని పక్షాలను కలుపుకెళ్తున్నాం. ముఖ్యమంత్రి గారికి నా వినపం ఏంటంటే, దయచేసి వారు కొంత తడవ ఆలకించాలి. ముఖ్యమంత్రి గారు దయచేసి ఒక నిమిషం ఆలోచించాలని మనవి చేస్తూ ఉన్నాను. రాష్ట్రం మొత్తం ఒక్కటిగా ఉంటే తప్ప మనకి దుర్మార్గంగా హేయంగా క్రూరంగా ఉన్న కేంద్ర ప్రభుత్వం మాట వినేదట్లు లేదండి. మనలో మనని ఒకళ్ళొకళ్ళు హేళన చేసుకుంటూ ఉంటే నవ్వుతూ ఉన్నారు. ఎన్టీ రామారావు గారు ఆంధ్రుల తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన గొప్ప మహనీయుడు. ఆయన స్ఫూర్తిగా మీరు ఒక మెట్టు తగ్గి, నేను చెప్పాను ఇంతకుముందు కూడా దయచేసి పెద్దలకు, మీకు తగ్గైనా సరే అందరం కలిసి దిక్కులు పెక్కటిల్లేలా 5 కోట్ల మందే కాదు మేము వెళ్ళొస్తాం, కర్ణాటక వెళ్ళాం మళ్ళీ వెళ్తాం, మేము శివాజీ గారు వెళ్ళొచ్చాం, దిక్కులు పెక్కటిల్లేలా సింహనాదం చేద్దాం. ఆమరణ దీక్షలు చేసాం. బొప్పరాజు గారు లాంటి ఉద్యోగ నాయకులు అనేక మంది వచ్చి సంఘీభావం తెలిపారు మాకు. ఆ రోజు నాకు ఒకరు చెప్పాను, ఆ రోజు బాధగా ఉండొచ్చు, ఆమరణ దీక్ష చేసినప్పుడు కేసులు కూడా పెట్టారు మా మీద కాదు, ప్రొఫెసర్ల మీద, అందరి మీద. కానీ ఈరోజు అన్నింటిని పక్కన పెట్టాం, కలిసి పోరాడాలి. రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మందే కాక తెలంగాణలో ఉన్న తెలుగు ప్రజలు, కర్ణాటక, మహారాష్ట్ర, చెన్నై, ఒడిశాలో ఉన్న తెలుగు ప్రజలు అందరూ 13 కోట్ల మంది. దమ్మేంటో ధైర్యం ఏంటో మనం చూపించాలి. మనకు ఆ పోరాడే దమ్ము లేదా చెప్పండి, ఉందా లేదా? ఆ ధైర్యం ఉందా? నిలదెద్దావా? దుర్మార్గం చేసే కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ వైఖరిని, వాళ్ళకి సహకరించే వాళ్ళ వైఖరిని కూడా ఖచ్చితంగా ఎండగడదాం. దీనికి అంతిమంగా నేను ముఖ్యమంత్రి గారు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ప్రయత్నం చేశారు, అయినా అన్ని పక్షాలని మరొకసారి ఒక 2 మెట్లు దిగనా సరే కలుపుకెళ్ళండి రాష్ట్ర సంక్షేమం కోసం అని మనవి చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నాతో పాటు వచ్చిన సహచరులందరూ కూడా మూర్తిగా, ప్రొఫెసర్ ఒక్కం, ప్రొఫెసర్ పోతుకొచ్చు ఉమాభట్టి సార్ మరి ఉపాధ్యక్షులు, ప్రొఫెసర్ సదాశివరెడ్డి గారు, ఎన్ని కేసులు ఉన్నాయి ఈయన మీద, జీవితం అంతా గట్టి త్యాగపూర్ణం చేశారు రామ్ విద్యార్థి నాయకులు రవికిరణ్, అలాగే బుల్లిరాజు, ప్రొఫెసర్ జార్జ్ వెక్టర్ గారు మా సమితి గౌరవ సలహాదారుగా ఉన్నారా, ఆచార్య నన్నయ యూనివర్సిటీకి మరియు కొంతకాలం ఆంధ్ర యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ చేశారు, ఇదందరూ కూడా నిరంతరం మేము కట్టుబడి ఉన్నాం, ఆఖరి వరకు కూడా దీని మీద నిలబడి ఉంటామని చెప్పి మనం చేస్తాను. తాడికొండ నరసింహ గారు కూడా వచ్చారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు చలసాని శ్రీనివాస్ గారు. మరి ఇప్పుడు ఆంధ్ర మేధావుల సంఘం గౌరవాధ్యక్షులు ప్రొఫెసర్ జార్జ్ విక్టర్ గారు ఒక నిమిషం మాట్లాడతారు. గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆర్య, మీరు బీజేపీ కబంధ హస్తాల నుంచి బయటకు వచ్చిన వెంటనే సగం విజయం సాధించినట్లే. మీ సారథ్యంలో ఆంధ్ర నగరిగా అమరావతి గొప్ప నగరంగా విలసిల్లాలని కోరుతున్నాను. ఢిల్లీ ఎర్రరాతితో కట్టారు, మీరు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని
పాలరాయితో కట్టాలని కోరుతున్నాను, అభిలషిస్తున్నాను. నరేంద్ర మోడీ మిత్రుల్నే కడతీర్చిన గొప్ప ప్రధానమంత్రి. నరేంద్ర మోడీ లాంటి వ్యక్తితో మీరు తలపెట్టినందుకు మీకు మీ పోరాట పటిమకి నమస్సమం చేయాలి. మీరు ఎన్టీ రామారావు గారు ఆత్మ పరిరక్ష కోసం ఏ విధంగా పోరాడారో, ఆంధ్ర గౌరవార్థం, ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రగతి కోసం గొప్ప రాజధానిని నిర్మించి చరిత్రలో గొప్పగా నిలవాలని, ఆంధ్ర అభివృద్ధి జరగాలని కోరుతూ వాంఛిస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు ప్రొఫెసర్ గారు. మరి ఇప్పుడు ఏపీ ఎయిడెడ్ కాలేజెస్ అన్ఎయిడెడ్ టెంపరీ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె పరమేశ్వరరావు తమ సంఘీభావాన్ని తెలియజేస్తారు. సభకు నమస్కారం. పుట్టినరోజున పాయసంతో జరుపుకునే తెలుగు సాంప్రదాయం మనది. కానీ పచ్చి మంచినీరు ముట్టకుండా ఈ ధర్మ పోరాట దీక్ష చేస్తున్నటువంటి ఒక యోగి పొంగవుడు మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన ఎంతో అంకుటిత దీక్షతో ప్రత్యేక హోదా సాధించాలనేటువంటి దృక్పథంతో మరి ఈరోజు ఆయన ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. అయితే మా ఎయిడెడ్ కాలేజెస్ పార్ట్ టైం లెక్చరర్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో మా అసోసియేషన్ తరఫున ఆయనకి సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తూ ఉన్నాం. అయ్యా, మీరు ఏ రకమైనటువంటి స్టెప్ తీసుకున్నా సరే మేము మీ వెనక ఉండి మీకు సంఘీభావంగా మేమే కాదు విద్యార్థి లోకం ఏదైతే ఉందో విద్యార్థి లోకం కూడా మీ వెనక ఉండి నడిపించే విధంగా మేము సహాయశక్తుల కృషి చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎనీవే, మీకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మనకి ప్రత్యేక హోదా రావాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆకాంక్షిస్తూ అది మీరే తేవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్. మరి ఇప్పుడు విశాలాంధ్ర మహాసభ కన్వీనర్ నల్లమోత్ చక్రవర్తి గారు వారు గౌరవ ముఖ్యమంత్రుల వారికి తమ సంఘీభావాన్ని తెలియజేస్తారు. ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి, విజయవాడ మహాజనులకి అందరికీ నా నమస్కారాలు. విశాలాంధ్ర మహాసభ రాష్ట్ర ఐక్యత కొరకు గతంలో పోరాడటం జరిగింది. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారితో మేము విభేదించడం జరిగింది. ఆయన విధానాలను మేము ఘాటుగా విమర్శించడం కూడా జరిగింది గతంలో. ఈ డిఫరెన్సెస్ అన్నింటిని కూడా ఆయన పక్కన పెట్టి ఈరోజు అందరినీ కలుపుకొని ముందుకెళ్ళటానికి మా సంస్థను ఈరోజు ఆహ్వానించినందుకు ఆయనకి చాలా ధన్యవాదాలు. మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన చరిత్ర ఒకటి ఉంది. మన పిల్లలకి, మన మనవాళ్ళకి భవిష్యత్తులో తెలుగు జాతికి చాలా పెద్ద మోసం జరిగింది, దగా జరిగింది. మనం ప్రతిరోజు గుడికి వెళ్తాం, సుప్రభాతం చేస్తాం, మస్జిద్కి వెళ్తాం, నమాజ్ చేస్తాం. ఎందుకు చేస్తాం? చేసిందే ఎందుకు చేస్తాం? మన చరిత్రను కూడా మనం అదే విధంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి మీ అందరికీ ఈరోజు ఈ దీక్ష, ధర్మ పోరాట దీక్ష చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో మనం మర్చిపోకూడదు. మీకు గుర్తుందో లేదో, భారతదేశంలోని మనకి ఏ విధంగా అయితే న్యాయవాదులు అవసరమో భారత ప్రభుత్వానికి కూడా ఒక న్యాయవాది అవసరం. భారతదేశంలోని భారత ప్రభుత్వ అత్యున్నత న్యాయవాది తెలుగు రాష్ట్ర విభజన బిల్లు ఆయన దగ్గర పెడితే ఇది రాజ్యాంగ వ్యతిరేకం అని చాలా స్పష్టంగా ఆయన తన అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. నేను ఏ విధంగా తెలుగు జాతి స్వతంత్ర భారత చరిత్రలో భారతదేశంలోని ఏ జాతి కూడా ఈ విధంగా మోసపడలేదు.
మనకు జరిగిన దగ మామూలు దగ కాదు. ఒక అత్యున్నత న్యాయవాది, దేశంలోనే భారత ప్రభుత్వానికి న్యాయాధికారి, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, తెలుగు రాష్ట్ర విభజన రాజ్యాంగ వ్యతిరేకం అన్నారు. దాని తర్వాత మీరు గుర్తు చేసుకుంటే కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్లో కూడా అన్యాయంగా, దుర్మార్గంగా, టేబుల్ ఐటెంగా మన రాష్ట్రాన్ని విభజించారు. ఇటువంటి అన్యాయం ఎక్కడా ఎప్పుడూ జరగలేదు. కేంద్ర ప్రభుత్వంలోనే ఉన్న ప్రతి ఒక్క వ్యవస్థ కూడా తెలుగు ప్రజలని చేసిన మోసం స్వతంత్ర భారత చరిత్రలో ఎక్కడ జరగలేదు. ఆఖరికి ప్రధానమంత్రి, చివరికి రాష్ట్రపతి, భారతదేశ రాష్ట్రపతి కూడా రాష్ట్ర విభజన బిల్లు ఆయన దగ్గరికి వెళ్తే, ఏమిటి ఫైనాన్సెస్ ఉన్న బిల్లు ఏదైనా సరే ముందు లోక్సభకి వెళ్ళాలి, రాష్ట్రపతి తన బాధ్యతలను విస్మరించి దాన్ని రాజ్యసభకు పంపించాడు. తెలుగు ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రాష్ట్ర విభజనకి, అంటే తెలుగు ప్రజల ప్రతినిధులు రాష్ట్ర విభజనకు వ్యతిరేకం అంటే ఆ బిల్లు రాష్ట్రపతికి చేరితే ఆయన అన్యాయంగా, సాంప్రదాయాలకు వ్యతిరేకంగా ఉపరాష్ట్రపతికి పంపించారు. ఉపరాష్ట్రపతికి ఆయన వృత్తి పట్ల ఉన్న గౌరవంతో దాన్ని మళ్ళీ రాష్ట్రపతికి వెనక్కి పంపించడం జరిగింది. దాని తర్వాత లోక్సభలో మన వాళ్ళని కొట్టి, మన ఎంపీలని కొట్టి, టీవీలని మూసేసి బిల్లు పాస్ చేయడం జరిగింది. చివరిగా రాజ్యసభలో ఒక్కసారి గుర్తు చేసుకోండి, ఇవాళ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రసంగం చేశారు. మీరు ఎవరైనా వెళ్ళి మళ్ళీ ఒకసారి చూసుకోవచ్చు, యూట్యూబ్లో ఆ ప్రసంగం దొరుకుతుంది. తెలుగు రాష్ట్ర విభజన రాజ్యాంగానికి వ్యతిరేకం అని ఈనాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆ రోజు రాజ్యసభలో చెప్పడం జరిగింది. చెప్పిన 5 నిమిషాలకే మన రాష్ట్ర విభజన జరిగింది. మీరు ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే ప్రతి వ్యవస్థ, కేంద్ర ప్రభుత్వంలోని ప్రతి వ్యవస్థ మనల్ని మోసం చేశాయి. చివరికి సుప్రీంకోర్టుకు వెళ్ళి దేహీ అని అడిగాం. తెలుగు ప్రజలను ఈ విధంగా విడదీయటం, రాజ్యాంగానికి వ్యతిరేకం, మమ్మల్ని మోసం చేస్తున్నారు, దగా చేస్తున్నారు అంటే ఈరోజుకి 5 సంవత్సరాలు గడిచాయి. భారతదేశంలోని అత్యున్నత న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు మనకి ఈరోజు కూడా న్యాయం చేయలేదు. ఇంతకంటే దుర్మార్గం ఇంకెక్కడన్నా ఉంటుందా? సుప్రీంకోర్టు, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ, కేంద్ర క్యాబినెట్, దాని పర్యవసానమే ఇవాళ జరుగుతున్న ఈ దీక్ష, గత 4-5 సంవత్సరాలుగా మనం చేస్తున్న పోరాటం. ఇటువంటి దగ, ఇటువంటి మోసం భారతదేశ చరిత్రలో ఏ జాతికి జరగలేదు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇది ఎందుకు జరుగుతుంది, ఈ విధంగా మనల్ని మనం ఏం తప్పు చేశాం, మనం ఎవరికి ఏం లోటు చేశాం. భారతదేశంలో అత్యంత కష్టపడే జాతి మనది, అభివృద్ధి పదంలో ప్రయాణించే జాతి మనది, మనకు దేశభక్తి అపారం, భారతదేశం అంటే ప్రేమ, గౌరవం. ఎందుకు మనల్ని ఇలా విధంగా మోసం చేస్తున్నారు? మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 2 జాతీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, వాళ్ళ సిద్ధాంతాలను మీరు అర్థం చేసుకుంటే ఈరోజు మనకు ఈ ఇబ్బందులు ఎందుకు వచ్చాయో మీకు అర్థమవుతుంది. ఈ 2 జాతీయ పార్టీలు కూడా, భారతీయ జనతా పార్టీకి సైద్ధాంతికంగా ఆర్ఎస్ఎస్ తోడు, రాష్ట్రీయ స్వయం సంఘం తోడుతో, వాళ్ళ ఆలోచన విధానం ఏదైతే ఉందో, రాష్ట్రాలు బలహీనంగా ఉండాలి, కేంద్ర ప్రభుత్వం చాలా బలంగా ఉండాలి, ఈ విధంగా వాళ్ళ మోటివ్స్ ఆర్ నాట్ రాంగ్. వాళ్ళ ఆలోచన విధానంలో బలహీనమైన రాష్ట్రం, బలమైన కేంద్రం భారతదేశానికి చాలా ముఖ్యం అన్నది వాళ్ళ భావన. కానీ నేను మీకు చెప్తున్నాను, ఈ విధానం ఏదైతే ఉందో ఇది దేశ విచ్ఛిత్తికి దారితీస్తుంది. 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ తెలుగువాడు ఏనాడు కూడా మేము భారతదేశంలో ఎందుకు ఉండాలని అడగలేదు, ఈరోజు అడుగుతున్నాడు. మేము భారతదేశంలో ఎందుకు ఉండాలని తెలుగువాడు 70 సంవత్సరాల తర్వాత ఈరోజు అడుగుతున్నాడు, ఎప్పుడు అడగలేదు. ఇది 2 జాతీయ పార్టీలు పన్నే కుట్ర. బలహీనమైన రాష్ట్రాలుగా ఉండాలనే భావన ఏదైతే ఉందో అది చాలా ప్రమాదకరం. నేను ముఖ్యమంత్రి గారిని మళ్ళీ కూడా అడుగుతున్నాను, జాతీయ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా
రాష్ట్రాల హక్కుల కొరకు పోరాడాల్సిన అవసరం ఉంది. భారతదేశంలోని రాష్ట్రాలు దే ఆర్ మినీ కంట్రీస్. మీరు యూరోపా ఖండం తీసుకుంటే అక్కడ ఎన్ని రకాల దేశాలు ఉన్నాయి. యూరోపియన్ యూనియన్ అనేది పైన ఉంది. ఇవాళ భారతదేశం సమైక్యంగా ఉండాలంటే రాష్ట్రాలకి అపారమైన స్వేచ్ఛా స్వాతంత్రాలు అవసరం. మన కలెక్టర్లు వాళ్లే పంపిస్తారు, మన ఎస్పీలని వాళ్లే పంపిస్తారు, ఇంజనీరింగ్ కాలేజ్ అంటే వాళ్లే చెప్తారు, మెడికల్ కాలేజ్ అంటే వాళ్లే పంపించాలి, ఒక ఎయిర్పోర్ట్ అంటే వాళ్లే అనుమతి ఇవ్వాలి, ఒక రైల్వే అంటే వాళ్లే అనుమతి ఇవ్వాలి, లేచిన వాళ్ళ అనుమతి కావాలి, కూర్చున్న వాళ్ళ అనుమతి కావాలి. ఒక హిందీ భాష అడిగితే తమిళనాడులో ఇంకొక దేశం కావాలని వాళ్ళు ఉద్యమం చేశారు. మనకు జరిగిన మోసం ఇంకెవరికి జరగలేదు. ఈరోజు రెండు జాతీయ పార్టీలు కూడా వాళ్ళ విధానాలు ఈ విధంగానే ముందుకెళ్తే భారతదేశ విచ్ఛిత్తికి దారితీస్తుంది. తెలుగు రాష్ట్రాలు భారతదేశం సమైక్యంగా సమగ్రంగా శాంతియుతంగా ఉండాలంటే సమాఖ్య స్ఫూర్తితో రాష్ట్రాలకి అపారమైన హక్కులు కలిగిన ఒక వ్యవస్థకి ఈరోజు పునాది పడాలి. దానికి ముఖ్యమంత్రి గారు స్పెషల్ స్టేటస్తో పాటు సమాఖ్య స్ఫూర్తితో పోరాడటానికి సిద్ధంగా ఉండాలి. ఆ దిశగా అడుగులు వేస్తూ ఈరోజు భారతదేశ ప్రగతికి భారతదేశ సమైక్యానికి పోరాడతారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు చక్రవర్తి గారు. మరి ఇప్పుడు ఒక కళాకారుడు స్థాపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, మరి అన్న నందమూరి తారక రామారావు తర్వాత అదే స్థాయిలో కళాకారుల్ని అనేక రకాలుగా ప్రోత్సహిస్తూ అభినవ శ్రీకృష్ణదేవరాయలుగా పేరుగాంచినటువంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, వారికి సంఘీభావం తెలియజేయడం కోసం టెలివిజన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున వారి అధ్యక్షులు వినోద్ బాలా గారు రావడం జరిగింది. వారు ఇప్పుడు వారి సంఘీభావాన్ని తెలియజేస్తారు. ముందుగా గౌరవ చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ప్రత్యేక హోదా గురించి మీరు చేస్తున్న ఈ దీక్షకి మేమందరం సంఘీభావం తెలపడం కోసం వచ్చామండి. ఒక న్యాయం నిబద్ధత ఉన్నప్పుడు దాన్ని సాధించుకోవడానికి కూడా ఇంత కష్టపడాలి అనేది మీ దగ్గర నుంచే చూస్తున్నాం. నమ్మించి మోసం చేసిన వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బాగా తెలుసు. ముగ్గురు అన్నదమ్ములుంటే ఒక తమ్ముడు వీక్గా ఉంటే మిగతా ఇద్దరు కలిసి ఆ తమ్ముడికి ఎంతో కొంత సాయం చేసి నిలబెట్టాలనే ప్రయత్నం చేసే ఒక మానవ నైజం ఇది. అలాంటిది అర్ధరాత్రి నిర్దాక్షిణ్యంగా విభజించిన తర్వాత నాకు అప్పట్లో గుర్తు, చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి విభజిస్తే విభజించారు, ఏమిస్తారు, నీటి పంపకాలేంటి, కరెంట్ ఏంటి, మా ఆస్తులేంటి, వాటి విలువలేంటి, రేపు పొద్దున వీటి మీద మేము గొడవలు పడకూడదు, సఖ్యంగా ఉండాలి, ఇది తేల్చిన తర్వాత విభజించండి అని మాట్లాడారు. లేదు లేదు, వీటన్నిటికంటే ప్రత్యేక హోదా అనే ఒక అద్భుతమైన తాయిలం మీకు ఇస్తామని ఆ రోజున మాట్లాడడం మేము ప్రత్యక్షంగా చూసాం. తాయిలం అందనంత ఎత్తుకు ఎగిరిపోయింది. మిగతా ఆంధ్రప్రదేశ్ మొత్తం నేల మీద నుండి ఆకాశంలోకి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ నా దృష్టిలో 20 సంవత్సరాల ముందు విజన్ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 20 సంవత్సరాల ముందున్న విజన్ని ఇప్పుడు ఈ పోరాట దీక్షతో మొదలుపెట్టారు. 20 సంవత్సరాల ముందు ఎలా అభివృద్ధి చెందాలి అని కోరుకుంటున్నారో ప్రత్యేక హోదా వచ్చినా రాకపోయినా ఆ డెవలప్మెంట్ చేసి చూపించగల సత్తా చంద్రబాబు నాయుడు గారికి ఉంది అని నమ్ముతున్నాను నేను. ఎస్, ఎందుకంటే 14వ ఫైనాన్స్ కమిషన్ ప్రత్యేక హోదా ఇవ్వడానికి లేదు అని తేల్చి చెప్పింది అని చిన్న మిస్గైడ్ చేశారు అప్పట్లో. తీరా 14వ ఫైనాన్స్ కమిషన్ చూస్తే కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలు, 3వ అధికరణ ప్రకారంగా విభజించబడిన రాష్ట్రాన్ని 4వ దీంట్లో సవరణగా, దీనికి వర్తించదు, కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి వర్తించదు అని ఉన్న విషయాన్ని కూడా మభ్యపెట్టారని తెలిసింది. అయినా పర్లేదు సార్, 12వ ఫైనాన్స్ కమిషన్లో ఉన్నటువంటి ఒక పాయింట్ని గట్టిగా పోరాడి తెచ్చుకుంటే ఆంధ్రప్రదేశ్ సిరుల పంటగా తయారవుతుంది. అదేంటంటే,
మనకి కోస్తా తీరం చాలా ఉంది, గ్యాస్ వనరులు చాలా ఉన్నాయి, పెట్రోలియం వనరులు చాలా ఉన్నాయి. దాని ద్వారా వచ్చే ఆదాయం ఏ రాష్ట్రంలో అయితే ఆ వనరులు ఉన్నాయో ఆ రాష్ట్రం నుంచి వచ్చే ఆదాయంలో 50% ఆ రాష్ట్రానికి చెందాలి అని 12వ ఫైనాన్స్ కమిషన్లో ఆల్రెడీ మెన్షన్ చేసింది. అది ముందు పెట్టుకొని కానీ ఫైట్ చేసినట్టయితే ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా నిలబడిపోతుంది అని నమ్ముతున్నాను. అలాగే ఈ ధర్మ పోరాట దీక్షకి మేమందరం మీకు మద్దతు పలుకుతూ మీ ఆశయం సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ధన్యవాదాలు వినోద్ బాలాగారు. మరి టెలివిజన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున మరి ఒక ప్రముఖ కళాకారుడు కౌశిక్ గారు ఇప్పుడు తమ సంగీభావాన్ని తెలియజేస్తారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీకృష్ణ కౌశిక్. మేమందరం టీవీ కళాకారులందరం, క్లుప్తంగా కళాకారులందరం సంగీభావం ప్రకటించడానికి వచ్చాం. మామూలుగా మన ఇంట్లో మన వాళ్ళు బాగుంటే మన కుటుంబం బాగుంటుంది, మన కుటుంబం బాగుంటే మన ఇల్లు బాగుంటుంది, మన ఇల్లు బాగుంటే మన వీధి బాగుంటుంది, వీధి బాగుంటే ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటే మండలం బాగుంటుంది, మండలం బాగుంటే జిల్లా బాగుంటుంది, జిల్లా బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుంది. ఈ దేశంలో చాలా రాష్ట్రాలు బాగున్నాయి, మన రాష్ట్రం ఇంకా బాలా, ప్రత్యేక హోదా, మన వర్తమానం మన భవిష్యత్తు. మహాకవి చెప్పినట్టుగా పోనీ పోనీ పోతే పోనీ, సుతుల్ హితుల్ గతుల్ మతుల్, కేంద్రానికి రాని రాని వస్తే రాని, కోపాల్ తాపాల్, మేం పడతాం కష్టాలు నష్టాలు కానీ సాధిస్తాం ప్రత్యేక హోదా. తెలుగు వాడిని చులకన చెయ్యొద్దు, తెలుగువాడు చాలా గొప్పవాడు. చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు, చక్కని పలుకుల సొబగుల నడకల హంస హొయల బెడగు, నన్నయ్య తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగు, చక్కని తల్లికి సుమధుర శైలికి పుట్టి నిల్లు తెలుగు, అల్లసాని అల్లికల జిగిబిగిని అమృతధార తెలుగు, శ్రీనాథుడి కవితా సుధారలో అమరగంగ పరుగు, రాయల కల్పనలో రామకృష్ణుడి శిల్పములు రసధారయ్యై ధృవతారయ్యై మన దేశ భాషలను లెస్సయ్యై ప్రేమ భాషతో చెలిమి చేసి పలు దేశ దేశముల వాసికెక్కినది, చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు. ఇది ఒక్కడి ఘోష కాదు, 5 కోట్ల మంది ఆత్మగౌరవానికి సంబంధించింది. మేమున్నాం సార్, మేమందరం మీకున్నాం. ప్రత్యేక హోదా సాధిస్తాం, సాధించి తీరుతాం. జై హింద్. టీవీ ఆర్టిస్ట్ అందరూ కూడా సుమారుగా 70 మంది ఢిల్లీ వస్తున్నారు. ఢిల్లీలో ఒకరోజు పూర్తిగా అక్కడ నిరాహార దీక్ష ఈ ప్రత్యేక హోదా కోసం చేస్తున్నారని కూడా మీ అందరికీ చెప్తూ టీవీ ఆర్టిస్టులు అందరికీ కూడా గట్టిగా చప్పట్లు అభినందించండి. అట్ ది సేమ్ టైం చూడండి, ఒకవైపే చూడండి, రెండో వైపు చూడొద్దు. ప్రత్యేక హోదానే మన ఆశయం, ఆశయం, ఆశయం. జై తెలుగుదేశం. హలో, ఎందుకు హలో? ధన్యవాదాలు బుల్లితెర కళాకారులందరికీ ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ వారిని మానిటర్ చేసిన అంబికా కృష్ణ గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఒక చిన్న ప్రకటన దయచేసి అందరూ వినాలి. ఒక మహిళ గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పెదవుటపల్లి గ్రామానికి చెందిన శ్రీమతి వేగే సరోజిని గారు ఉదయం నుంచి ఇక్కడ కూర్చున్నారట, ఈ సభ జరుగుతున్న విధానం గమనించారట. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఉదయం నుంచి సాయంత్రం 7 గంటల వరకు దీక్ష చేయబోతున్నారు, చేస్తూ ఉన్నారని ఆమె ఆలోచించిన తర్వాత నా వంతుగా నేను అమరావతి నగర నిర్మాణం కోసం నా చేతి గాజులు తీసి చంద్రబాబు గారి చేతుల్లో పెడతా, అమరావతి నగర నిర్మాణానికి వాటిని ఉపయోగించండి, అవసరమైతే నా ప్రక్కింటి వాళ్ళని ఎదురింటి వాళ్ళని అందరినీ అడిగి అవునండి సార్, ఇది చాలా మంచిది, జనానికి వెళ్ళే సబ్జెక్ట్ సార్.
నా ఎదురింటి వాళ్ళకి పక్కింటి వాళ్ళకి అందరికీ చెప్పి కూడా వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తాను. అమరావతి నగరం నిర్మాణం ఆగటానికి వీలేదని చెప్పి ఆమె చేతులు గాజులు తీసి దీక్ష చేస్తున్న, ధర్మ పోరాటం చేస్తున్న మన ప్రీతమ నేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వటం కోసం ఇచ్చేసిన శ్రీమతి వేగి సరోజన్ గారికి ఈ సభ స్వాగతం పలుకుతుంది. వంశీ ఆమెను తీసుకురండి సార్ దగ్గర. వేగి సరోజన్ గారు ఆమె బంగారు గాజులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇస్తున్నారు రాజధాని నగర నిర్మాణం కోసం. ఎంత ఆప్యాయంగా హత్తుకుంటున్నారండి ఆమె. వేగి సరోజన్ గారి స్ఫూర్తి ప్రతి తెలుగు వారికి ఉండాలని చెప్పి కూడా ఈ సభ విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. శ్రీమతి వేగి సరోజన్ గారు ఒక సాధారణ మహిళ, సాధారణ గృహిణి. చంద్రబాబు గారు చేపట్టిన ఈ మహత్తర యజ్ఞంలో తాను కూడా ఒక సమిధగా మారుతానని చెప్పి తన చేతి గాజులు తీసి అమరావతి నగర నిర్మాణం చేయండి ఇచ్చిన ఆమెకు ఈ సభ కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ పట్టాభిగారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్రం మొత్తం ఏకం కావాలన్న ఒక నినాదంతో ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ పోరాట దీక్ష కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. వారిచ్చినటువంటి పిలుపుకి స్పందించి ఈ రోజున అనేక మంది విద్యార్థులు ఈ పోరాట దీక్ష కార్యక్రమానికి రావటం జరిగింది. మరి వారిలో ఒక ఉత్సాహవంతులైనటువంటి విద్యార్థిని ఏ హారిక, నెల్లూరు జిల్లాకు చెందినటువంటి బీకాం విద్యార్థిని హారిక గారు ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి మాట్లాడతారు. వేదికను అలంకరించినటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు వారికి నమస్కారాలు. ఈయన ఈరోజు ఆయన పుట్టినరోజు అని కూడా చూడకుండా ఆయన ఈ ధర్మ పోరాట దీక్షని ఆయన చేయడం జరిగింది. అందుకు గాను ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈయన చేస్తున్న ఈ ప్రత్యేక హోదాకు మాకు సంబంధించి, అంటే మా యూత్కు సంబంధించి మాకు నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది. అంటే ఈ ప్రత్యేక హోదా లేకముందు ఉద్యోగులకి నిరుద్యోగం అనేది ఎక్కువగా ఉంది. వాళ్ళు ఎంత చదివినా ఇళ్లలోనే ఉండడం అనేది జరుగుతుంది. వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు రావడం లేదు. అందువలన ఈ ప్రత్యేక హోదా అనేది రావడం వల్ల మనకి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తాయి. అంతేకాకుండా మన రాష్ట్రానికి ఆర్థిక వనరులు కూడా పెరుగుతాయి. ఇంకా చెప్పేసాను ఈ అవకాశం ఇచ్చినటువంటి సార్కి ధన్యవాదాలు హారిక. మరి ఇప్పుడు ఈ దీక్షా శిబిరంలో మరి ఇప్పుడే మనం చూసాం ఒక పెద్దావిడ సరోజిని గారు రాజధాని నిర్మాణం కోసం తన చేతి గాజుల్ని ఈ రోజున ముఖ్యమంత్రి గారికి దానం చేసినటువంటి పరిస్థితి. మరి వారు సరోజిని గారు ఇప్పుడు ఈ దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడతారు. అయ్యా సోదరి సోదరి మనులారా, నేను చెప్పబోయేది ఏమీ లేదు. నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. మనము కాంగ్రెస్ వాళ్ళని నమ్మాము. నమ్మి మనకి వట్టి చేతులు ఇచ్చారు. మళ్ళీ జీపీ వాళ్ళు వట్టి చేతులు ఇచ్చారు. మనం నమ్మొద్దు. మన తెలుగుదేశాన్ని నమ్మి మన హోదాని సంపాదించుకుందాం. మనం కావాలంటే ఢిల్లీ కూడా వెళ్ళి మనం పోరాడి మన దేశాన్ని మనం హోదా తెచ్చుకుందాం. నేను చెప్పదలుచుకునేది ఏమీ లేదు. మీరందరూ తెలుగుదేశానికి జై. తప్పకుండా సరోజనమ్మ గారు, మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తి వృధాగా పోదు. గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రానికి కావాల్సినటువంటి అన్నీ కూడా మనం సాధించుకుందాం. చాలా ధన్యవాదాలు, చాలా సంతోషం. ఇప్పుడు బలహీన వర్గాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సురేష్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారికి సంఘీభావం తెలియజేస్తారు. మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు దీక్షాపరులు ధర్మ దీక్ష చేస్తున్న నేపథ్యంలో వారికి 5 కోట్ల ప్రజల పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రజలు మొత్తంగా ఈ యొక్క ప్రత్యేక హోదా సాధనతోనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది.
ఈ రాష్ట్రంలో అన్ని రకాల సౌకర్యాలు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, పేద బడుగు బలహీన వర్గాలకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఈ యొక్క జీవన ప్రమాణం పెరుగుతుందని ఎంతగానో ఎదురు చూస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 4 సంవత్సరాల పాటు మభ్యపెట్టి మోసం చేస్తూ వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచేదానికోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు అధికారికంగా 5 కోట్ల ప్రజల పక్షాన ధర్మ దీక్షని పుట్టినరోజు కార్యక్రమం రోజునే చేయటం అనేది ఈ యొక్క ప్రజల అదృష్టంగా భావిస్తున్నాం. ఈ యొక్క దీక్ష స్ఫూర్తితోటి 5 కోట్ల ప్రజలు కూడా ముఖ్యమంత్రికి సంఘీభావంగా ఉంటూ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకోవడంతో ఈ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది తప్ప, లేకపోతే ఈ రాష్ట్రం అధోగతి పాలై మరిన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ కష్టాలు ఎదుర్కొనే కంటే కూడా ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక హోదా సాధించుకోవాలా, అట్లానే విభజన హామీలు సాధించుకోవాలా, రైల్వే జోన్ అయితేనేమి, ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థలు అయితేనేమి, అనేక యూనివర్సిటీలు అయితేనేమి అన్ని సాధించుకోవాలా, అప్పుడే మన రాష్ట్రం బాగుపడుతుంది. కానీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం, గత కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని కుట్రపూర్తంగా ముక్కలు చేయాలని ప్రయత్నిస్తే ఈనాటికి బీజేపీ ప్రభుత్వం ఆ రోజు సహకరించింది. ఈ ఇద్దరు యొక్క ద్వంద్వ వైఖరి, ఈ ఇద్దరు తెలుగు రాష్ట్ర ప్రజల్ని ఏ రకంగా దెబ్బతీయాలో ఇప్పుడు పూర్తిగా అర్థమైన నేపథ్యంలో వారి యొక్క చేసిన కుట్రలకి తిప్పికొట్టేదానికోసం సమర్థుడు, దీక్షాపరుడు, దమ్ము, ధైర్యం, సత్తా ఉన్న చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోనే ఈ రాష్ట్రానికి హోదా సాధించుకొని ఈ యొక్క రాష్ట్ర ప్రజల భవిష్యత్తును కాపాడుకుందామని చెప్పి ఇందుకోసం అన్ని వర్గాలు అండగా ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై హింద్. ధన్యవాదాలు సార్. మరి దేశంలోనే మొట్టమొదటిసారిగా నదులను అనుసంధానం చేసి పట్టెసీమ ప్రాజెక్టు ద్వారా లక్షలాది మంది రైతుల్ని ఆదుకున్నటువంటి వ్యక్తి మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఇప్పుడు మన ఎదుర్కొన్న పట్టెసీమ ప్రాజెక్టు ద్వారా లబ్ధి పొందినటువంటి అనేక మంది రైతులు ఈ రోజున ఈ దీక్షా శిబిరానికి వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారికి సంఘీభావం తెలియజేస్తూ ఉన్నారు. వారందరినీ కూడా హృదయపూర్వకంగా స్వాగతిస్తూ మరి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజాపార్టీ రాష్ట్ర అధ్యక్షులు జి శ్రీనివాసరావు గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం. అధ్యక్ష, ఈ దీక్ష ధర్మ దీక్ష పోరాట నాయకులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారికి ఈ వేదిక మీదున్న దీక్ష చేస్తున్న ప్రత్యేక హోదా సాధకులకి ఆంధ్ర ప్రజాపార్టీ అభినందనలు తెలియజేస్తుంది. రాష్ట్రం విభజించే రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఆంధ్ర ప్రజలు అడిగారు దానికి ప్రత్యామ్నాయంగా మాకు ఏం చేయగలుగుతారు, ఏం చేస్తారు అని. కేంద్ర నాయకులు ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, మీకు విభజన బిల్లులో హామీలు పొందుపరుస్తున్నాము, ఆ హామీల ద్వారా మీ రాష్ట్రాన్ని, మీ రాష్ట్రం యొక్క సౌభాగ్యాన్ని, మీ రాష్ట్ర అభివృద్ధిని మీరు పెంపొందించుకొని మీ రాష్ట్రాన్ని మీరు పరిపాలించుకోవచ్చు, కనుక మేము విభజన బిల్లులో కొన్ని హామీల్ని పొందుపరుస్తున్నామని ఆ రోజు ఏదైతే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని విభజిస్తున్నారో ఆ రోజు పార్లమెంటు సాక్షిగా తెలియపరచడం జరిగింది. దానికి బీజేపీ ప్రథమ కర్తవ్యంగా ప్రథమ సంతకం బీజేపీ ఆ రోజు పెట్టడం జరిగింది. మేము 10 సంవత్సరాలు కాదు, 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని ఆ రోజు వాగ్దానం చేయడం జరిగింది. వాటన్నిటినీ కూడా తుంగలో తొక్కి ఈరోజు ఏమడుగుతున్నాం, మేమేమన్నా మనులు అడుగుతున్నామా, మాణిక్యాలు అడుగుతున్నామా, మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడుగుతున్నాం, మా బిడ్డల భవిష్యత్తు కోసం ప్రత్యేక హోదా అడుగుతున్నాం, మా కార్మిక కర్షక విద్యార్థుల అభివృద్ధి కోసం, భవిష్యత్తు కోసం ప్రత్యేక హోదా అడుగుతున్నాం, చదువుకుతున్న నిరుద్యోగులకి ఉద్యోగాల కోసం ప్రత్యేక హోదా అడుగుతున్నాం, కొత్త పరిశ్రమల కోసం ఓ ప్రత్యేక హోదా అడుగుతున్నాం. అంతకు తప్పితే ఈ ఆంధ్ర ప్రజలు, 5 కోట్ల మంది ప్రజలు ఇంకేమైనా అడిగారా అని బిరిజి ఈరోజు బీజేపీ ఇప్పటికైనా ఆలోచించి ఈ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర చరిత్రలోనే కనివిరిగిన విధంగా ఒక సమస్య కోసం, ఒక డిమాండ్ కోసం, న్యాయమైన డిమాండ్ కోసం ఉద్యమించి ఈరోజు ఆయన పుట్టినరోజుని ఒక దీక్ష చేపడుతున్నారు. దాన్ని మీరు ఆలోచించాలి ఓ కేంద్ర పాలకులారా. మీరు రాష్ట్రాన్ని బలహీనపరుస్తున్నారు, మీరు బలవంతులుగా తయారవుతున్నారు, అది నిరంకుశత్వం,
దాన్ని ప్రజలు ఏ రోజుకు ఆ రోజు గమనిస్తున్నారు. కనుక మీరు బలమైన కేంద్రం అనుకోకుండా బలమైన రాష్ట్రం, బలమైన కేంద్రం అనే నినాదంతో మా రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి మీరు ప్రత్యేక హోదాని మీరు తక్షణమే ప్రకటించాలని, దాని కొరకు జరగబోయే పోరాటంలో ముఖ్యమంత్రి గారు చేయబోయే ప్రతి పోరాటంలో మా ఆంధ్ర ప్రజాపార్టీ పాల్గొంటుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకి మరొక్కసారి ప్రత్యేక హోదా సాధన తరపున అభినందనలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలండి. ఇప్పుడు కొద్ది నిమిషాలు సాంస్కృతిక ప్రదర్శన. హలో జన్మదినం రోజుని పోరాట దీక్ష గుర్తున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి మనందరి పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఒక సాంస్కృతిక కార్యక్రమం. కుటిల రాజకీయ పద్మ వ్యూహంలో పావులుగా బలి అయిన ప్రజలు అంటూ కూచిపూడి నృత్యంతో మనమంతికి రాబోతున్నారు ఎల్లా జోసుల అనురాధ వారి శిష్య బృందం. రాజకీయ పద్మ వ్యూహంలో పావులుగా బలి అయ్యను ప్రజలు, కుటిల రాజకీయ పద్మ వ్యూహంలో పావులుగా బలి అయ్యను ప్రజలు, రాష్ట్రాభివృద్ధికై ప్రజా సంక్షేమముకై అనునిత్యం కృషి చేసే ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్రాభివృద్ధికై ప్రజా సంక్షేమముకై అనునిత్యం కృషి చేసే ముఖ్యమంత్రి వర్యులు, కుటిల రాజకీయ పద్మ వ్యూహంలో పావులుగా బలి అయ్యను ప్రజలు. నమ్మక ద్రోహాన్ని కఠిన తర్వాత గుంటూరు జిల్లా బాపట్ల నుంచి విచ్చేశారు
సాంఘిక సంక్షేమ బాలయోగి బాలికల గురుకులం పాఠశాల విద్యార్థినులు, ఇప్పుడు కోటికొక్కడే పుడతాడు అంటూ మన ముందుకు రాబోతున్నారు నృత్యంతో. ఈ పాట రచయిత్రి మరి ఇదే సంస్థలో పనిచేస్తున్నటువంటి జేఎల్ శ్రీమతి ఎంపీడి శ్యామల గారు. మండుటెండలో సహితం ధర్మదీక్షా స్థలికి విచ్చేసినటువంటి ఒక ప్రవాహంలో వస్తున్నటువంటి ప్రజానీకానికి జేజేలు పలుకుతూ ఈ పట్టుదల, ఈ దీక్ష కేవలం ఒక ముఖ్యమంత్రికే కాదు, మనందరిలో కూడా ఈ స్ఫూర్తి ఎన్నో రోజులు ఉండాలని, సాధించుకునే వరకు ఉండాలని కోరుకుందాం.
ధన్యవాదాలు. చక్కని పాట, దానికి మించిన ఆట. ధన్యవాదాలు. కొంచెం సేపు సేద తీరండి. ఆయన్ని నడి రోడ్డు మీద కాల్చి చంపండి. ఆయన్ని నడి రోడ్డు మీద కాల్చి చంపండి. ఆయన్ని పబ్లిక్లో ఉరితీయాలి. ఈ మాటలు మీకు ఎక్కడో విన్నట్లుగా కనిపిస్తున్నాయి కదా. ఆ మాటలు అన్న మహామనిషి తన తండ్రి ముఖ్యమంత్రితో అడ్డు పెట్టుకొని లక్ష కోట్లు దండుకొని చట్టానికి చిక్కి సిబిఐతో అరెస్ట్ కాబడి 16 నెలలు చెంచలగూడ జైల్లో చెప్పకూడు తిన్న ఆ జగన్మోహన్ రెడ్డి అన్న మాటలు ఇవి. స్పందిస్తారా సార్ అని అడిగాము ముఖ్యమంత్రి గారిని. చిన్న నవ్వు నవ్వారాయన. అదే ఇంకొక నాయకుడైతే నన్నెందుకు కలచాలి, నిన్నే కలిచేస్తా అంటారు. కానీ అది మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన చిరునవ్వు నవ్వారు. ఎందుకు నన్ను కాల్చాలి? 16,000 కోట్ల ఆర్థిక లోటులో కూడా రైతులకు 24,000 కోట్ల రుణమాఫీ చేసినందుకు ప్రశ్నిస్తున్నారా పెద్ద మనిషిని? మీరు కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. మహిళలకు 10,000 కోట్ల రుణమాఫీ చేసినందుకు నన్ను కాల్చాలి? పెన్షన్లు 5 రెట్లు పెంచినందుక, రూపాయలు 1,500 ఇస్తున్నందుక, విదేశాల కంపెనీల చుట్టూ తిరిగి తిరిగి 3 లక్షల ఉద్యోగాలు రాష్ట్రానికి తెచ్చినందుక నన్ను కాల్చాలి? ముస్లింలకు బడ్జెట్ 3 రెట్లు పెంచినందుక, రంజాన్ తోఫా ఇచ్చినందుక, ఇమాములకు జీతాలు ఇస్తున్నందుక ఎందుకు ఎందుకు కాల్చాలి నన్ను? ముస్లిం ఆడబిడ్డలకు పెళ్లిళ్లకు దుల్హన్ ఇస్తున్నందుక, గిరిజన ఆడబిడ్డల పెళ్లిళ్లకు 50,000 సాయం చేస్తున్నందుక, ఎస్సీ ఎస్టీ కాలనీలో సిమెంట్ రోడ్లు వేస్తున్నందుక, వారికి ఇన్నోవా కార్లు ఇస్తున్నందుక, కాపులకు 3 ఏళ్లలో 2,100 కోట్ల బడ్జెట్ పెట్టినందుక, విదేశీ విద్యకు సాయం చేస్తున్నందుక ఎందుకు ఎందుకు నన్ను కాల్చాలి?
దేశంలోనే తొలిసారిగా బీసీలకు 10,000 కోట్లతో సప్లాన్ పెట్టినందుక, బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టినందుక, వశిష్ట గరుడ విశ్వామిత్ర పథకాలు తెచ్చినందుక, నిరుద్యోగ భృతికి 500 కోట్ల బడ్జెట్ కేటాయించినందుక, డిఎస్సి నిర్వహించి 10,000 మంది టీచర్లను నియమించినందుక, బెల్ట్ షాపులు రద్దు చేసినందుక, దేశ విదేశాల్లో రాష్ట్ర ప్రతిష్టను పెంచినందుకు ఉరితీస్తారా? ఇంటర్నేషనల్ ఫ్లీట్, మహిళా పార్లమెంట్, సైన్స్ కాంగ్రెస్ పెట్టి రాష్ట్ర ఇమేజ్ పెంచినందుకు కాలుస్తారా? రైతులతో రాజధానికి 33 ఎకరాల భూమిని ఇప్పించినందుకు నన్ను ఉరితీస్తారా? ముంపు మండలాలను కలిపితేనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని గట్టి పట్టు పట్టినందుకు నన్ను కాలుస్తారా? బాధితులకు నచ్చజెప్పి ప్రాజెక్టులు, ఎయిర్పోర్టుల నిర్మాణానికి అవరోధాలు తొలగించినందుకు ఉరితీస్తారా? 3 ఏళ్లలోనే అత్యున్నత విద్య పరిశోధన సంస్థలు 12 నెలకొల్పేలా చేసినందుకు కాలుస్తారా? నేనేం చేశాను? నువ్వేం చేశావు? ఎవరిని నడ్రోడ్డుపై కాల్చాలి, ఎవరిని ఉరితీయాలి నేను చెప్పను. నా భాష అది కాదు, నా సంస్కృతి అది కాదు. ట్రాన్స్ఫార్మేటివ్ సీఎం అవార్డు పొందిన నన్ను కాలుస్తారు? అండర్ ట్రయల్ ప్రిజనర్గా 16 నెలలు చంచలగూడ జైల్లో చిప్పకూడు తిన్న నిన్ను ఆ మాట అనను. ఇది మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ పనికి మాలిన మాటలకు స్పందించిన తీరు. మనందరం అటువంటి ముఖ్యమంత్రి మనకున్నందుకు అందరం ఒకసారి చప్పట్లు కొట్టి ఆయన నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో తులతూగాలని మనందరం చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ సార్. వీఆర్ ప్రౌడ్ టు వర్క్ అండర్ యూ సార్.